తెలంగాణలోని ప్రతి ఆర్టీసీ బస్సు నెంబర్లో ఇప్పటికీ కూడా జెడ్ అనేటువంటిది కంపల్సరీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ TS23Z, TS24Z ఇట్లా. ఈ జెడ్ అనేటువంటిది మామూలుగా టీఎస్ అంటే తెలంగాణ స్టేట్, ఇప్పుడు టీజీ, కానీ ఈ జెడ్ అనే పదం ప్రతిదా కంపల్సరీగా ఎందుకు పెడుతున్నారు అక్కడ ఉన్నటువంటి బస్సులకి అంటే, నిజాం సంబంధించినటువంటి ఎవరైతే నిజాం మీర్ ఉస్మాన్ అలీ 7వ నిజాము, వాళ్ళ ఖాన్ తల్లి జ్ఞాపకార్థం మన ఆర్టీసీ బస్సు నెంబర్ రిజిస్ట్రేషన్లో తన తల్లి జహీరున్నీసా బేగం పేరులోని ముందు జెడ్ అక్షరాన్ని చేర్చుకొచ్చాడు. అది ఆనాడు చేశారంటే ఒక అర్థం ఉంది. అసలు నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడినటువంటిదే హైదరాబాద్ ఉద్యమం. హైదరాబాద్ విముక్తి ఉద్యమమే కానీ తెలంగాణ ఉద్యమం కాదు. దాని తర్వాత వచ్చినటువంటి తెలంగాణ హైదరాబాద్ని తెలంగాణను ఆ తెలంగాణని ఆంధ్రలో కలిపినందుకు హడావిడి చేసి ఆ తర్వాత రాష్ట్రం తీసుకున్నాం. మరి అసలు ఒరిజినల్ తెలంగాణ ఆవిర్భావానికి అడ్డుపడింది హైదరాబాద్ సంస్థానాన్ని నాశనం చేసింది నిజాం అయితే, వాళ్ళ పేరు ఇంకా ఎందుకు ఉంచుకుంటున్నారంటే మత ప్రాతిపదికన ఓట్ల కోసం చేస్తాం, వీడప్పుడు మాత్రం మాకు పక్క రాష్ట్రాన్ని శత్రువుగా చూపెడతాం కానీ వాళ్ళని మాత్రం హీరోలుగా చూపెడతాం అనేటటువంటిది. అదే నిజాం నవాబు కనుక ఇప్పుడు బతికుండి అలా కొనసాగితే కనుక తెలంగాణ నిజాం నవాబుల పరిపాలనలోనే ఉండేది.